స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసాన్ని ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం చేశారని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాం ఈ రోజు కూడా ఈ రోజు ఈ సందర్భంగా రేపు జరిగే ఈ సామాజిక న్యాయ బస్ యాత్రలో నర్సల జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి జిల్లాలో జరుగుతున్న సంక్షేమం సుమారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఎప్పుడు కనీవిని రేతిలో సుమారు 1000 కోట్ల నుంచి 1400 కోట్ల రూపాయల వరకు ఒక సంక్షేమానికే ఆయా నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులకు మీ ఇచ్చిన సందర్భం ఏదైతే పూజ్య బాపూజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యం ఉందో ఆయా పరిపాలన ప్రజల ముందుకే రావాలని గ్రామ స్వరాజ్యం వారి పరిపాలన వాళ్ళే చేసుకోవాలని మరి బాపూజీ కళ్ళకన్నారో మరి ఆ విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని కార్యక్రమాలను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని ఎక్కడ మధ్యవర్తులు దళారులు లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి పంపించేసిన విధానం కూడా ఇవాళ భారతదేశంలో అది ఒక ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడానికి మేము అందరం గర్వపడుతున్నాం ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలందరికీ చెప్పి ప్రజలకి ఈ విషయాన్ని తెలియజెప్పడానికి మరొకసారి చెప్పడానికి కూడా ఇది ఈ బస్ యాత్రలో ఒక భాగంగా మరి ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తున్నాం మరి అంతేకాదు సచివాలయ వ్యవస్థే కాదు ఆరోగ్యాన్ని గురించి తీసుకుంటే ప్రతి సచివాలయానికి ప్రతి గ్రామ సచివాలయానికి ఒక వెల్నెస్ సెంటర్ని పెట్టి అక్కడ వచ్చి మరి డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మన ఇంటికే డాక్టర్ వచ్చి చూసే కార్యక్రమాన్ని ఎక్కడ కూడా దేశంలో జరగలేదు అది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని కూడా ఓసారి గుర్తు చేయడానికి ఈ కార్యక్రమాన్ని చెప్పి బస్ యాత్ర కార్యక్రమం చెప్పి మీకు మనం చేస్తున్నాం దశల వారీగా మద్యపాన నిషేధం చేయడానికి ప్రయత్నం చేస్తాము దాన్ని నియంత్రిస్తున్నాము ఎక్కడ పెడితే అక్కడ ఉండకంట బెల్ట్ షాపులు రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ ఉండకంట ఏంటి ఎవరు పేదవాడికి వచ్చి మద్యపానం అందుబాటులో లేకుండా చేయాలనేదే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలు ఇచ్చిన మేనిఫెస్టో తీసుకుని పాత వదిలేద్దాం పాత గత వదిలేద్దాం లేటెస్ట్గా గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ అంశాన్ని నెరవేర్చా చెప్పండి మహిళలు రుణమాఫీ చేశారా లేదా రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేశారా లేదా ఇంకే కార్యక్రమం చేశారా విద్యార్థులకు ఇచ్చిన విద్య ఏదైతే ఉందో ఇది ఫీజు రియంబర్స్మెంటు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 100% కూతురు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఇతను తీసుకొచ్చి దానికి పరిమితి పెట్టారే ఇది వాస్తవం కాదా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు మళ్ళీ రాజశేఖర్ గారు స్ఫూర్తితో 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన నేపథ్యం ఇవాళ జరుగుతుంది సిపిఎస్లో వచ్చి జరిగింది మీ ఇచ్చిన మాట వాస్తవం కానీ దానివల్ల ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి దేశంలో ఉన్న రాజకీయ దేశంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో కాబట్టి దీన్ని మేము చేయలేకపోతున్నాం అయినప్పటికీ కూడా ఏదైతే వచ్చిన సిపిఎస్ ఉన్నప్పుడు జరుగుతున్న పెన్షన్ స్కీమ్ ఉందో దాని నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని విసుబాట్లు ఇస్తూ మళ్ళీ కొత్త గ్యారంటీ స్కీమ్ని ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఓపెన్గా ప్రకటించాం ఆ ప్రకటించిన ప్రకారమే జిపిఎస్ని వాళ్ళతో పలు దఫాలుగా చర్చలు చేశాం వాళ్ళు పలు దఫాలుగా వాళ్ళతో మాట్లాడాం ఫైనల్గా ఆ గ్యారంటీ స్కీమ్ని తీసుకొచ్చాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఉన్న ఆ కుటుంబాలు కూడా ఆదుకోవాలని రిటైర్ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆసరా ఉండాలని ఆ స్కీమ్ని తీసుకొచ్చాం పవన్ కళ్యాణ్ గారు ముందు ఏదైనా మాట్లాడినప్పుడు కొంతదాని మీద కొంత స్టడీ చేయాలి ఆయనకి ఇంతకు ముందే చెప్పాను నేను ఏ అంశమైనా సరే మాట్లాడితే ఒకసారి మాట్లాడు పర్వాలేదు తప్పలేదు తర్వాత మేము సమాధానం చెప్పిన తర్వాత దాని మీద కొంత మీరు అవగాహన తెచ్చుకొని మళ్ళీ మాట్లాడితే పర్వాలేదు నేను రా నేను చూసిన చెప్తానని చెప్పి చెప్పాను లేదా మీకు ఈ ప్రభుత్వం వారితో అంతా కూడా బయట చూస్తున్న ప్రతి కంటెంటు మన రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ కంటెంట్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడుతుంది తప్ప దాని గురించి విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఒక్క రూపాయి కూడా పైసా కూడా బైజూస్ కంపెనీకి చెల్లించట్లేదు
నువ్వంటే దేనికి పంపించేస్తాను, ఏం దేనికి పంపిస్తాడో తెలుసో తెలియదు ఆయనకి మాట్లాడుతున్నాడు. విద్యాశాఖ మీద అయినది ఆయన తెలుసో తెలీదో. ఇది ఇంతకుముందు రాజశేఖర గారి ప్రభుత్వంలో మంత్రిగా నేను కూడా ఉన్నాను. ఇప్పుడు మా మీద వచ్చే ఏదైనా ఆరోపణ వస్తే మేము వేసుకున్నాం సిబిఐ ఎంక్వైరీలు. తెలుసో తిరిగి మాట్లాడకుండా తెలుసుకొని మాట్లాడితే మంచిది. వేసుకోమనండి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని కోరమనండి. ఇప్పుడు వాళ్ళ తాలూకా పార్ట్నర్ వచ్చి ఈ స్కామ్ మీద జరుగుతున్న స్కీమ్లకి కాదు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి డిమాండ్ చేయమని తమ్ముంటే చేయమనండి. ఏం మాట్లాడతారు తెలియకంటనా? ఈ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలతో చదువుతున్న విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం వద్దు, ఇంగ్లీష్ అది ఆంగ్ల బోధన వద్దు, ఐబీ వద్దు. మరి మన పిల్లలు మాత్రం ఐబీను సెంటర్ స్కూల్స్లోను చదవాలి. నా పిల్లలు, నా కొడుకులు, నాళ్ళు, నా మేనళ్ళు, నా తమ్ముళ్ళును ఇదెక్కడ ధర్మం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పేదవాడు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ స్కూల్లో ఉండాలి. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థి దేశంలోనూ జరుగుతున్న పోటీతత్వంలో సస్టైన్ అయినట్టుగా నిలబడాలి. ప్రపంచంలోనే గ్లోబల్ దీనికి వెళ్ళినప్పుడు ఆయన సస్టైన్ అయి నిలబడాలి. దానికి తగ్గట్లు ప్రాథమిక దశ నుంచే వారికి సర్టిఫికేట్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకొచ్చాం.